అకాల వర్షాలతో పంట నష్టపోయామని బాధిత రైతులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముందు గోడు వెళ్లబోసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో పాదయాత్రలో భాగంగా భట్టి విక్రమార్క వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. 450 బస్తాల ధాన్యం వర్షానికి తడిసిపోయిందని బాధిత రైతు అన్నారు. కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతోనే పంటలు నష్టపోవాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల గోస విన్న భట్టి విక్రమార్క రైతు సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమని అన్నారు. అకాల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం దక్కే వరకే పోరాటం చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. అయ్యా భయ్యా అన్న స్టార్ట్ అయితేనే సోమవారం స్టార్ట్ అయితేనే